డాక్టర్ గారు శారద గారు ఇలా అడుగుతున్నారండి మా అమ్మాయి దీపిక వయసు 27 ఏళ్లు రెండేళ్ల క్రితం పెళ్లి చేశాం పిల్లలు లేరు ఈ మధ్య ఎందుకు మా అమ్మాయి చాలా దిగులుగా కనబడుతోంది మా ఇంటికి రావటం లేదు ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడటం లేదు ఈ మధ్య కాలంలో చాలా బరువు తగ్గి బలహీనంగా కూడా కనిపిస్తుంది ఏమైంది అంటే చెప్పటం లేదు అల్లుని అడిగితే నాకేం తెలియదు తన్నే అడగండి అంటున్నాడు మాకు విషయం ఏంటో తెలియక చాలా భయపడుతున్నాం తన మనసులో మాట ఎలా తెలుసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు శారద గారు మీ కుదురు పట్ల మీకు ఆందోళన ఉండడం సహజం అందులో ఆ అమ్మాయి మీతో ఏమీ చర్చించడం లేదు కాబట్టి ఆందోళన ఎక్కువ ఉండడం చాలా సహజమైన విషయం అయితే మీ అల్లుగారిని అడిగినప్పుడు ఆయన నాకు తెలియదు అంటున్నారంటే ఇది ఒక డిఫెన్స్ అని మీరు అర్థం చేసుకోవాలి ఆయన చెప్పడానికి ఇష్టం లేదు సమస్య తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కానీ మీరు వెంటనే ఏం చేయాలి మీ అమ్మాయికి సంబంధించి సమస్యలు ఏమున్నాయో మీరు అంచనా వేసుకోవడం ఒకటి అది ఫైనాన్షియల్ కావచ్చు లేదు భార్యభర్తల మధ్య ఉన్న వాళ్ళ శారీరక సంబంధం గురించి కావచ్చు డబ్బులకు గురించి కావచ్చు లేదు అమ్మాయి కెరీర్ సంబంధించి కావచ్చు అమ్మాయికి మానసిక ఆరోగ్యం కూడా సరిగా లేకపోయి ఉండే అవకాశం చాలా ఉంది కాబట్టి ముందుగా మీరు అమ్మాయిని చర్చించి ఆమెను ఫస్ట్ ఒక డాక్టర్ చూపించడం ఫిజిషియన్ చూపించడం ఆ తర్వాత ఒక సైకాలజిస్ట్ చూపించడం తర్వాత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీ కూతురు అల్లుడికి మధ్యలో ఉండే సమస్యలు ఏమైనా ఫైనాన్షియల్గా అయితే మీరిద్దరు తల్లిదండ్రులు ఎలా తీర్చగలరు అనే దాని గురించి చర్చించడం ఇవన్నీ చర్చిస్తే మీ పాపకు కనుక నిజంగానే మానసిక అనారోగ్యం కానీ శారీరక అనారోగ్యం కనుక ఉంటే అది డాక్టర్ ద్వారా సైకాలజీ ద్వారా దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు మీరు జస్ట్ ఆందోళన పడడం ద్వారా మనం ఏది సాధించలేమనే విషయాన్ని అటు మీ కూతురికి ఇటు మీరు కూడా ఇద్దరు అర్థం చేసుకోగలిగితే ఏది అవసరమో అది ప్రొయాక్టివ్గా మన సమస్యను తీర్చుకోవడానికి ఒక మొదటి అడుగు వేస్తే తప్పకుండా మీ కూతురు ఈ సమస్యల నుంచి బయటికి రావడానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి అలాగే వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉంటే కనుక మీరు కపుల్ కౌన్సిలింగ్ అని ఇప్పిస్తే వాళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా జీవించడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఆ దిశలో మీ ఆలోచన కానీ మీ యాక్షన్ కనుక ఉంటే అది సమస్య సాల్వ్ అయిపోయి మీ కూతురు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి.